ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. ఫ్రెండ్స్, టెక్నీషియన్ బి కేటగిరీలో మనం చూసుకుంటే పోస్ట్ కోడ్ వచ్చి 1 ఎలక్ట్రానిక్ మెకానిస్ట్, అలాగే టెక్నీషియన్ పవర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్, మెకానిస్ట్ కన్జ్యూమర్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, మెకానిక్ ఇండస్ట్రియల్, మెకానిక్స్. మొత్తం ఈ ఫీల్డ్స్లో వేకెన్సీస్ వచ్చి 50 పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎస్ఎస్సితో పాటు ఐటీఐలో ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళు, అంటే ఎలక్ట్రానిక్ మెకానిస్ట్, టెక్నీషియన్ పవర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్, మెకానిక్ కన్జ్యూమర్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, అలాగే మెకానిక్ ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్ ట్రేడ్స్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిట్టర్ చూసుకుంటే 17 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, దీనికి కూడా ఐటీఐలో ఎస్ఎస్సితో పాటు ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎలక్ట్రికల్ చూసుకుంటే 11 పోస్టులు అనేవి వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సితో పాటు ఐటీఐలో ఈ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్లంబర్ చూసుకుంటే 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సితో పాటు ఐటీఐలో ప్లంబర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్లో చూసుకుంటే 8 పోస్టులు అనేవి వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎస్ఎస్సితో పాటు ఐటీఐలో మనకి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. టర్నర్ చూసుకుంటే 3 పోస్టులు అనేవి వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సితో పాటు టర్నర్లో, అంటే టర్నర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఐటీఐలో పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మెకానిక్స్ చూసుకుంటే 3 పోస్టులు అనేవి వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సితో పాటు ఐటీఐలో మెకానిక్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మోటార్ వెహికల్ మెకానిక్స్ చూసుకుంటే 1 పోస్ట్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి ఎస్ఎస్సితో పాటు ఐటీఐలో మెకానిక్స్, మోటార్ వెహికల్ మెకానిక్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఫోటోగ్రఫీ చూసుకుంటే 1 పోస్ట్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఎస్ఎస్సితో పాటు మనకి ఐటీఐలో ఫోటోగ్రఫీ, డిజిటల్ ఫోటోగ్రఫీ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మెకానిక్స్ చూసుకుంటే 1 పోస్ట్ అనేది ఉంది. ఫ్రెండ్స్, అలాగే ఎలక్ట్రో ప్లేటింగ్ చూసుకుంటే 1 పోస్ట్ ఉంది, వెల్డర్ చూసుకుంటే 1 పోస్ట్ ఉంది. ఈ పోస్టులకి అన్నిటికీ మనకి ఎస్ఎస్సితో పాటు ఐటీఐలో ఈ రెస్పెక్టెడ్ ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళు మనకి ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్రగ్స్మ్యాన్ బి చూసుకుంటే మనకి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సితో పాటు ఐటీఐలో ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో మనకి మెకానికల్లో 13 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే 17 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ చూసుకుంటే మనకి 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆటోమొబైల్ చూసుకుంటే 1 పోస్ట్ అనేది ఉంది. ఫ్రెండ్స్, డిప్లొమాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ చూసుకుంటే 2 పోస్టులు అనేవి ఉన్నాయి. మనకి డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, డిప్లొమాలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సివిల్ చూసుకుంటే 1 పోస్ట్ అనేది ఉంది. డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అసిస్టెంట్ చూసుకుంటే 4 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ప్లస్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీని లైబ్రరీ సైన్స్, అంటే గ్రాడ్యుయేట్తో పాటు ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ అండ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవారు లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది సెలక్షన్ ప్రాసెస్లో లైబ్రరీ అసిస్టెంట్ ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ విభాగంలో మనం చూసుకుంటే కెమిస్ట్రీ 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ, అంటే బీఎస్సీ డిగ్రీ బీఎస్సీ చేసిన వాళ్ళు, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ చూసుకుంటే మనకి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. డిగ్రీలో మనకి ఫిజిక్స్ చేసిన వాళ్ళు మెయిన్, అంటే ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్ట్స్గా ఉన్నవాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. యానిమేషన్ అండ్ మల్టీమీడియా చూసుకుంటే 1 పోస్ట్ అనేది ఉంది. ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్లో బీఎస్సీ గ్రాడ్యుయేషన్లో యానిమేషన్ అండ్ మల్టీమీడియా చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ఒక పోస్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. హిందీ టైపిస్ట్ చూసుకుంటే మనకి హిందీ టైపిస్ట్లో రెండు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ద క్యాండిడేట్ షుడ్ బి స్టడీడ్ హిందీ యాజ్ ఆన్ సబ్జెక్ట్ ఆఫ్ మెట్రికులేషన్, అంటే మెట్రికులేషన్లో హిందీ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. డిగ్రీ లెవెల్లో మనకి హిందీ మీడియం అనేది, డిగ్రీ లెవెల్ ఆర్ పాస్డ్ ఇదర్ ఎగ్జామినేషన్ అని హిందీ మీడియంలో ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే హిందీలో మనకి 25 words per minute అనేది టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి హిందీ టైపిస్ట్ పోస్ట్కి. అలాగే క్యాటరింగ్ అసిస్టెంట్ ఏ చూసుకుంటే మనకి 5 posts వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కుక్ చూసుకుంటే 5 posts అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్, ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, కుకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. ఫైర్మ్యాన్ చూసుకుంటే మనకి 4 posts అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైర్మ్యాన్లో మనకి చూసుకుంటే ఎస్ఎస్సీలో ఎస్ఎస్సీ పాస్ అయిన వాళ్ళు అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫైర్మ్యాన్కి మనం చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చి మనం చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ మనం చూసుకుంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే పే లెవెల్, పే మ్యాట్రిక్స్ వచ్చి లెవెల్ 7 ప్రకారంగా మనకి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్కి 44,900 శాలరీ అనేది ఉంటుంది. అలాగే అన్ని గవర్నమెంట్ అలవెన్సెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. హిందీ టైపిస్ట్ చూసుకుంటే 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 25,500 శాలరీ అనేది ఉంటుంది. టెక్నీషియన్ బి అలాగే డ్రగ్స్మెన్ బి మనం చూసుకుంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. 21,700 శాలరీ అనేది ఉంటుంది. అక్కడ మనం చూసుకుంటే ఫైర్మ్యాన్ అలాగే కుక్, హెవీ వెహికల్ డ్రైవర్ అండ్ లైట్ వెహికల్ డ్రైవర్ ఏ మనం చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫైర్మ్యాన్కి, కుక్కి. అలాగే చూసుకుంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. హెవీ వెహికల్ డ్రైవర్ అండ్ లైట్ వెహికల్ డ్రైవర్కి అయితే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీ విషయానికి వస్తే 19,900 శాలరీ అనేది ఉంటుంది. క్యాటరింగ్ అసిస్టెంట్ మనం చూసుకుంటే 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే 18,000 శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్కి వస్తే మనకి 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేది ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years అనేది ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 10 years అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. హౌ టు అప్లై అని చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 6th March అప్లికేషన్ అనేది ఎండింగ్ డేట్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 250 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది, అది కూడా మేల్ అండర్ రిజర్వ్ ఓబీసీ అండ్ డిడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి 250 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అలాగే ఉమెన్స్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి చూసుకుంటే మనకి అప్లై చేసిన క్యాండిడేట్ నుంచి షార్ట్ లిస్ట్ తీసి మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.